సతసి పుష్పసంకాశం హారనూపుర శోభితం రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళిలో 83వ తిరునామం ఓం విష్ణవే నమః అని. విశ్వం విష్ణు వషట్కారః భూతభవ్యః భవత్ప్రభుః, ఇది భీష్ముడు శ్రీకృష్ణ పరమాత్మని కీర్తించినటువంటి విష్ణు సహస్రనామావళిలో ప్రారంభపు పేర్లు. ఇందులో ఈ విశ్వమంతా కూడా వ్యాపించి ఉండేటటువంటిది ఎవరు? సాక్షాత్తు విష్ణుమూర్తి తప్ప మరొకరు లేరు కదా. అందుకే ఆయన్ని విష్ణవే నమః, సర్వత్రా వ్యాపించి ఉండేటటువంటి దేవాధిదేవా, నీకు ప్రణామాలు సమర్పిస్తున్నామయ్యా అని చెప్పి చెబుతారు. ఎలా వ్యాపించి ఉన్నారు అని ప్రశ్న వేసుకొని అందరికీ అన్ని వేళలా మంగళములను కలుగజేస్తూ, శుభములను కలుగజేస్తూ, వారికి ఏ ఆపద అపాయము రానివ్వకుండా అన్ని చోట్ల వ్యాపించి వారిని రక్షించేటటువంటి దేవుడు విష్ణువట. ఇది విష్ణువు అన్నటువంటి ఒక పదానికి ఉన్నటువంటి అర్థం అని చెప్పి చెబుతారు. అన్ని చోట్ల దేవాధిదేవుడు నిండి ఉన్నారు కాబట్టే ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఎటువంటి అమంగళములు నోచుకోకుండా దిగ్విజయంగా జీవితాన్ని గడుపుతున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు. పెద్దలు చెప్పేటటువంటి ఒక మాట కూడా ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలి. ఎక్కడేని మనం ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఇంటి నుంచి బయలుదేరి గడప దాటి అడుగు బయట పెడుతూ ఒక శ్లోకాన్ని చెప్పుకుంటూ బయలుదేరాలట. అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణ పూర్ణధన్వానౌ రక్షయితాం రామలక్ష్మణౌ. ఈ శ్లోకం చెప్పి బయలుదేరితే మన ముందు మన వెనుకల ఇరువైపులా కూడా రాముడు లక్ష్మణుడు ఇరువురు ధనస్సును ఎక్కుపెట్టి బాణమును ఇలా చెవి వరకు లాగి పట్టుకొని ఇలా మనల్ని చుట్టూ కాపాడుతూ మనం తిరిగి ఇంటికి చేరేంత వరకు కూడా వారిదే రక్షట. మనల్ని కాపాడేటటువంటి రక్షణ బాధ్యత పూర్తిగా కూడా రామలక్ష్మణులదే. ఆ శ్లోకం చెప్పి వారిని నమస్కరించినందుకు వారు మన పట్ల చూపెట్టేటటువంటి ఒక అనుగ్రహ విశేషం. అన్ని చోట్ల నిండి ఉన్నారు కాబట్టి అందున మనం ప్రార్థిస్తే మన మొర వినేటటువంటి దేవుడు కాబట్టి ఆయన విష్ణవే నమః అని కీర్తిస్తారు. అలా సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు, ఇందుకలడు అందులేడు అని సందేహంబు వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదికి చూసిన అందందే కలడు అని కదా ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి చెప్పినటువంటి మాట. ఎక్కడ ఉన్నారు నీ శ్రీహరి అనంటే ఇక్కడ అక్కడ అన్నటువంటి తేడా లేదు, హరి సర్వాంతర్యామి అని నిరూపించారే. తిరుమల దేవాలయంలో ప్రహ్లాదుడు చెప్పినటువంటి ఈ మాటను నిజం చేయడానికి లేదా మరింతగా భక్తులకు తెలియజేయడానికి ఉపనిషదర్థం కూడా ఇదే కాబట్టి ఉపనిషదర్థాన్ని తెలియజేయడానికి ప్రతినిత్యము ఒక సేవ జరుపుతారు. స్వామివారు కళ్యాణోత్సవం చేసుకొని సరాసరి కళ్యాణోత్సవ మండపం నుంచి బయలుదేరి రంగనాయకుల మండపానికి ఎదురుగా ఉన్నటువంటి డోలోత్సవ మండపానికి చేరుతారు. దర్పణ భవనం అంటారు ఆ మండపాన్ని, అద్దాల మండపం అని కూడా అంటారు. లోపల వెళ్ళి నిలుచుంటే స్వామివారి యొక్క రూపాన్ని లోపల మండపంలో అలంకరిస్తే చుట్టూ అద్దాలు అమర్చబడి ఉంటుంది. ఉయ్యాల సేవే స్వామివారు జరిపించుకునేది, కానీ హరి సర్వాంతర్యామి అని నిరూపించేటటువంటి ఉపనిషద్వాక్యాన్ని తెలియజెప్పేటటువంటి సేవ. తిరుమల దేవాలయంలో ప్రతినిత్యము కూడా ఉయ్యాల సేవ 2 సార్లు జరపబడుతుంది. మధ్యాహ్న సమయములో కళ్యాణోత్సవాన్ని జరుపుకొని వచ్చిన వెంటనే స్వామి ఇరు దేవేరులతో ఉయ్యాలలో కూర్చొని డోల అంటే ఉయ్యాల అని అర్థం, డోలోత్సవం అంటే ఉయ్యాల ఉత్సవం, ఉంజల్ సేవ జరుపుకుంటారు. సాయంకాలపు వేళ గోధూళి ముహూర్తంలో 1000 దీపాల వెలుగున స్వామివారు ఉయ్యాల సేవను జరుపుకుంటారు. ఇలా ఈ డోలోత్సవములో ఆర్జిత సేవగా నిర్వర్తించే ఈ ఉత్సవములో ఉత్సవమంతా పూర్తి అయిన తర్వాత
అందులో ఆర్జితంగా టికెట్ కొని పాల్గొన్నటువంటి భక్తులందరినీ కూడా ఆ మండపం లోపలికి వెళ్ళి ఆ మండపంలో ఉయ్యాలలో ఊగుతున్నటువంటి స్వామి ప్రదక్షిణగా ఇటు వచ్చి షఠారి తీసుకొని స్వామి ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళే అవకాశం కల్పించి ఉన్నారు మన దేవస్థానం అధికారులు. అలా లోపలికి వెళ్ళినప్పుడు ఈ విష్ణవే నమః అన్నటువంటి నామం గుర్తుకు రావాలట. ఏమి తెలుస్తుంది లోపలికి వెళ్ళిన వెంటనే అంటే, అన్ని చోట్ల కూడా ఉయ్యాలలో ఉన్నటువంటి శ్రీభూ సమేతుడైనటువంటి మలయప్ప స్వామే కనిపిస్తారు. ఇంత చిన్న స్థలం కూడా స్వామి లేనటువంటి స్థలాన్ని ఊహించలేనటువంటి ఏకైక మండపం, కళ్ళెదురుగా సాక్షాత్కరించేటటువంటి మండపం ఆ దర్పణ భవనమే, ఆ అద్దాల మండపమే. అందుకోసమే స్వామివారికి కళ్యాణోత్సవం అయిన వెనువెంటనే నిర్వర్తించేటటువంటి ఉత్సవం దోలోత్సవం అని, హరి సర్వాంతర్యామి అని నిరూపించేటటువంటి ఉపనిషదర్థాన్ని తెలియజెప్పేటటువంటి ఒక ఉత్సవం దోలోత్సవం అని చెప్పి చెబుతారు. ఈ ఉత్సవములో పాల్గొని ఇలాంటి ఉపనిషదర్థాన్ని లోకంలో వ్యాప్తి చేయడానికి ఏ ఏ భక్తులైతే కారణమవుతారో వారికల్లా కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం విశేషముగా కలుగుగాక అని స్వామివారి యొక్క దివ్య చరణ సన్నిధిలో ఈ సందర్భంగా ప్రార్థిస్తూ శ్రీకృష్ణ పరమాత్మని ఓం విష్ణవే నమః అన్నటువంటి తిరునామము ద్వారా కీర్తించి స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. 84వ తిరునామం ఓం భీష్మ ముక్తి ప్రదాయకాయ నమః అన్నటువంటి తిరునామం. స్వామివారి యొక్క భక్తులలో అత్యంత ప్రియతమమైనటువంటి భక్తులుగా కొంతమంది చెప్పబడి ఉన్నారు. అందులో ప్రహ్లాదుడు, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, శుక, శౌనక, భీష్మ, రుక్మాంగద, అర్జున, వశిష్ఠ అంతవరకు కొంతమంది బలిని చేర్చుతారు, కొంతమంది బలిని చేర్చరు. అంటే దాదాపు 13-14 మంది భక్తులు స్వామికి చాలా ఇష్టమైనటువంటి భక్తులట. అందులో మొట్టమొదటి వరుసలో ప్రహ్లాదుడుంటే ఆ వరుసలోనే భీష్ముడు కూడా తన స్థానాన్ని పొంది ఉన్నారు. ఇటువంటి భీష్మ పితామహుడికి ముక్తిని ఇచ్చినటువంటి దేవాధిదేవ శ్రీకృష్ణ పరమాత్మ మమ్మ అనుగ్రహించవయ్యా అని ప్రార్థించేటటువంటి తిరునామం. భీష్ముడి యొక్క అసలు పేరు దేవవ్రతుడు అని పేరు. శంతనుడు అనబడేటటువంటి ఆయన యొక్క 8వ కుమారుడు ఈ భీష్మ పితామహుడిగా చెప్పబడి ఉన్నది. చంద్రవంశం రాజుకి పుట్టినటువంటి ఒక 8వ కుమారుడిగా భీష్ముడు కీర్తింపబడతారే. అష్టవసువులు పుడితే అష్టవసువులలో 8వ వ్యక్తిగా భీష్ముడు పుట్టి ఉన్నారు. ఈ భీష్ముడి యొక్క పుట్టుకకు సంబంధించినటువంటి వృత్తాంతం కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యాన రూపంలో మనం కొంచెం స్మరించుకోవాలి. మహాభిషేకుడు అనేటటువంటి రాజు తన జీవితం పరిసమాప్తమైన తర్వాత విష్ణులోకాలకు వెళ్ళి అక్కడే స్థిరమైనటువంటి ఒక స్థానాన్ని పొంది అక్కడ ఉంటూ కొంతకాలానికి సత్యలోకంలో ఉండేటటువంటి చతుర్ముఖ బ్రహ్మదేవుని దర్శించాలి అని వెళ్ళారు. ఈ రాజు వెళ్ళేసరికి బ్రహ్మదేవుని యొక్క ఆస్థానం జరుగుతున్నది. బ్రహ్మదేవుని యొక్క ఆస్థానంలో ఒకవైపు గంగాదేవి కూడా కూర్చొని ఉన్నది. ఈ రాజు వెళ్ళి బ్రహ్మదేవునితో పాటు మాట్లాడడానికి లేదా దర్శించుకోవడానికి వెళ్ళిన సమయంలో ఒక చల్లనైనటువంటి ఒక గాలి అటుగా వీచడం, ఈ గాలి వీచడానికి అనువుగా అక్కడ కూర్చున్నటువంటి ఈ గంగా తల్లి యొక్క ఆ వస్త్రములు ఆ గాలి వీచడానికి కొద్దిగా అటు కదలడం, ఈ వెళ్ళినటువంటి రాజు యొక్క చూపు అటు మరలడం, గంగాదేవి కూడా రాజును చూసి అదే విధమైనటువంటి చూపు చూడడం, ఈ సన్నివేశాలన్నింటినీ కూడా బ్రహ్మ గమనించారు. వెనువెంటనే సత్యలోకముగా కీర్తింపబడేటటువంటి ఈ లోకములో ఇటువంటి భావనతో మీరిరువురు ఉన్నారు కాబట్టి మీకు ఈ లోకములో ఇకపై ఉండడానికి అర్హత లేదు అని అటు ఆ మహాభిషేకుడిగా ఉండేటటువంటి ఆ రాజుని, గంగాదేవిని, ఇరువురిని బ్రహ్మదేవుడు శపించి భూలోకానికి వెళ్ళిపోండి అని అంటారట. ప్రార్థిస్తుంది, ప్రాయశ్చిత్తం కోరుకుంటుంది, క్షమించమని అడుగుతుంది గంగాదేవి
బ్రహ్మను. బ్రహ్మ కూడా తన కోపాన్ని తగ్గించుకొని గంగాదేవి యొక్క శాపాన్ని కాసంత సడలిస్తారు. చెబుతారు, భూలోకములో 8 పుత్రులని నువ్వు ప్రసవించిన తరువాత, ఎవరా 8 పుత్రులు అంటే అష్టవసువులు నీకు 8 మందుగా పుడతారు, అలా పుట్టిన తర్వాత మళ్ళీ నువ్వు ఈ సత్యలోకానికి విచ్చేద్దు కానీ అని బ్రహ్మ చెప్పిన సమయములో అదేవిధంగా గంగాదేవి ఈ గంగా నది ఒడ్డున వచ్చి భూలోకములో ఉన్నటువంటి సమయములో అక్కడ ప్రతీపుడు అనబడేటటువంటి ఒక రాజు వచ్చి తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ రాజు దగ్గరకు వచ్చి ఆ రాజు సౌందర్యాన్ని చూసి ముగ్ధురాలైపోయి ఆ రాజు యొక్క ఒడిలో కుడివైపున కూర్చుంటుంది. ఆ రాజు లేచి కూర్చొని రాజుని వివాహం చేసుకోమని కోరితే రాజు అంటారు, నా ఒళ్ళో కుడివైపు స్థానం నా కోడలికి మాత్రమే, నువ్వు కుడివైపున కూర్చున్నావు కాబట్టి నువ్వు నా కోడలుగా రావడానికి అర్హురాలవి, కాబట్టి నువ్వు నా కుమారుడు ఇటువైపు వచ్చినప్పుడు అతన్ని వివాహం చేసుకో అని చెప్పి చెబితే అదేవిధంగా అతని కుమారుడు అటువైపు రావడం గంగాదేవిని చూసి ఆ కుమారుడు వివాహమాడడానికి కోరుకోవడం, గంగాదేవి కొన్ని షరతులను విధించడం, అన్ని కథాంశాలు మహాభారతంలో చక్కగా వర్ణింపబడి ఉన్నాయి. వివాహం చేసుకోవడానికి ఆ రాజు ఈ గంగాదేవిని కోరితే గంగాదేవి షరతు చెబుతుంది, నేనేం చేసినా కూడా నువ్వు నన్నేమి ఒక్క మాట అనకూడదు. ఇలా అనేక షరతులు విధించి ఒప్పించి ఇరువురు వివాహం ఆడుతారు. మొట్టమొదటి పుత్రుడు పుట్టిన వెంటనే గంగాదేవి ఆ పుత్రుడిని తీసుకుని వెళ్ళి గంగానదిలో అలా పారేస్తుంది. వివాహం చేసుకున్నప్పుడు ఒక షరతు కదా, ఏ మాట అనకూడదు అని అలా పారివేసిన ఆ రాజు ఏమనలేకపోయారు. ఇలా 7 పుత్రులని కూడా గంగానదిలో పారేసినప్పుడు 8 పుత్రుణ్ణి కూడా పారేసేదానికి తీసుకువెళ్తూ ఉన్నటువంటి సమయములో రాజు వచ్చి అడ్డుకుంటారట. అడ్డుకున్న వెనువెంటనే ఉన్నటువంటి షరతును ఉల్లంఘించాడని ఆ రాజును వదిలిపెట్టి 8 పుత్రులు జన్మనిచ్చేసింది కాబట్టి అక్కడి నుంచి సత్యలోకానికి వెళ్తుందట. ఆ 8వ వ్యక్తే భీష్మ పితామహుడు. అష్టవసువులలో ఒకరు వారు చేసినటువంటి పనికి, ఏమిటి, వశిష్ఠుడి యొక్క కామధేవునుని ఈ అష్టవసువులు కూడా దొంగిలించి తీసుకుని వెళ్ళిపోతారు. అందులో ప్రధానమైనటువంటి కారణం ఈ 8వసారి పుట్టాడే ఆ అష్టవసువులలో అతను. అందువల్ల అష్టవసువులలో మిగిలిన 7 వసువులకి కూడా గంగానదిలో పడి ముక్తి లభించేస్తే ఈ ఒక వ్యక్తి ప్రధాన కారణం కాబట్టి వశిష్ఠుని యొక్క కామధేను అపహరణలో ఇతను జీవితంలో ఎక్కువ కాలం పాటు భూలోకంలో ఉండి కొన్ని ఘనకార్యాలు నిర్వర్తించాలి అని వశిష్ఠుడు చెప్పినందువల్ల తత్కారణముగా ఆ రాజు గంగాదేవిని అడ్డగించి ఈ శిశువుని తాను గంగానదిలో పారవేయడం ఆపించినందువల్ల ఆ శిశువే భీష్ముడిగా పేరు తెచ్చుకున్నారు. భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేసినందువల్ల భీష్ముడయ్యారట. నిజానికి అతని పేరు దేవవ్రతుడు అనబడేటటువంటి పేరు అతనిది. కానీ ఏమిటా భీషణ ప్రతిజ్ఞ, జీవితంలో ఎప్పటికీ కూడా వివాహం చేసుకోను అన్నటువంటిది భీషణమైనటువంటి ప్రతిజ్ఞ. అందుకు కారణం కూడా తన తండ్రికి ఒక మత్స్య కన్యను బహూకరించడానికోసం ఆ విధమైనటువంటి ప్రతిజ్ఞ చేశారట. ఒకవేళ తాను కాన వివాహం చేసుకుని తనకు కుమారులు పుడితే ఈ చంద్రవంశ పరిపాలన బాధ్యత తనకు వస్తుంది అన్న ఉద్దేశం చేత, ఇలా రాజుల మధ్య కలహం వస్తుంది అన్న ఉద్దేశం చేత, ఇలా భవిష్య వృత్తాంతాన్నంతటినీ కూడా ఊహించినటువంటి భీష్ముడు ఘోరమైన ప్రతిజ్ఞ చేశారు. భయంకరమైనటువంటి నిగ్రహపూర్ణమైనటువంటి ప్రతిజ్ఞ, జీవితంలో వివాహం చేసుకోను అని. అందుకోసమే అతనికి భీష్ముడు అన్నటువంటి పేరు వచ్చిందట. ఆ దేవవ్రతుడు అన్నటువంటి పేరు పక్కకు తొలగి భీష్మ అన్నటువంటి పేరుతో స్థిరపడిపోయినటువంటి మహావీరుడిగా. వశిష్ఠుడు నేర్పించాడు విద్యని, గంగాదేవి నేర్పించింది విద్యలని. ఇలా గంగాదేవి దగ్గర, వశిష్ఠుడి దగ్గర సకలమైనటువంటి విద్యలను కూడా తాను నేర్చుకొని మహాయోధుడిగా నిలబడ్డటువంటి ఆ భీష్ముడికి మరొక్క వరం కూడా ఉన్నది.
తాను ఎప్పుడు తలచుకుంటే అప్పుడు మాత్రమే తన ప్రాణాలని తనకు తానుగా త్యజించగలడే కానీ ఏ ఒక్కరూ తన ప్రాణాలను తీయలేరు అన్నటువంటిది కూడా ఆ మహాయోధుడికి ఉన్నటువంటి వరం. అందుకే యుద్ధరంగంలో భీష్ముని పడగొట్టిన ప్రాణాన్ని మాత్రం తీయలేకపోయారు కదా. అంపచయ్య మీద పడుకుని ఉండేటటువంటి ఆ భీష్ముడు సరైనటువంటి సమయము కాలము వచ్చేంత వరకు కూడా ఎదురు చూస్తూ ఉన్న సమయములోనే ధర్మరాజును పంపుతారు దగ్గరికి. వెళ్ళు, అంతకన్నా గొప్ప గురువు నీకు లభించరు, ఆయన దగ్గరకు వెళ్ళి ధర్మోపదేశాన్ని పొందు. ధర్మరాజు వచ్చి భీష్ముడిని అడిగితే అప్పుడు కూడా భీష్ముడు అంటారట, శ్రీకృష్ణుడైతే సరైనవాడయ్యా, శ్రీకృష్ణుడిని అడగరాదా అని. అటువంటి శ్రీకృష్ణుడు కూడా భీష్ముని ఒప్పించి ధర్మరాజుకి ధర్మోపదేశాలు చేయడానికి భీష్ముని ఒప్పించారు అని అంటే ఎంత గొప్ప గుణగణాలు కలిగినటువంటి మహాధీశాలి భీష్ముడు. అంపశయ్య మీద పడుకొని ఉన్నటువంటి ఆ భీష్మ పితామోహునికి తనకు తానుగా విశ్వరూపాన్ని ప్రదర్శించి ఆ విశ్వరూపాన్ని దర్శిస్తూ ఆయన విశ్వం విష్ణు అని ప్రారంభించి సహస్రనామావళిని కీర్తిస్తే రామ 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 అని 3 సార్లు అంటే చాలు, విష్ణు సహస్రనామావళిని కీర్తించినంత గొప్ప ఫలం కలుగుతుంది అని పరమేశ్వరుడంతటి వారు సెలవిస్తే అది త్రేతాయుగానికి సంబంధించినటువంటి ఒక దివ్య అవతారము. అంతే ఫలం కలిగినటువంటిది ద్వాపరయుగంలో ఉండేటటువంటి కృష్ణావతారం కూడా. కృష్ణ అని ఒక్కసారి చెబితే, హరి అని ఒక్కసారి నోరారా చెబితే సకల వేదములు పురాణములు ఇతిహాసములు ధర్మశాస్త్రములు అన్నీ చదివినటువంటి దానికి సమమైనటువంటి ఫలితం దక్కుతుంది కదా. అటువంటి కృష్ణుడు భీష్ముడికి ముక్తినిచ్చినటువంటి సందర్భాన్ని స్మరించుకునేటటువంటి నామావళి ఓం భీష్మ ముక్తిప్రదాయకాయ నమః అని. ఈ త్రినామము ద్వారా స్వామిని అనుగ్రహించమని మనం కూడా కోరుకుందాం. శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళిలో ఓం జగద్గురవే నమః అని. ఈ జగత్తుకు గురువెవరు అనంటే ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మని గీతాచార్యులుగా కీర్తిస్తారు. ఆచార్య స్థానాన్ని భగవంతునికే అందించేటటువంటిది మన సంప్రదాయం. లక్ష్మీనాథ సమారంభాం నాథ యామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. భగవంతుణ్ణి ఎలా కొలవాలి అనంటే మన ఆచార్యులు ఆయనకు ఆచార్యులు ఆయనకు ఆచార్యులు అలా ఆచార్య కోటిని ఒక్కసారి స్మరించాలట. అందులో మొట్టమొదటి ఆచార్య స్థానంలో ఎవరున్నారు? లక్ష్మీనాథుడు ఉన్నారు. ఎలా ఆయన జగత్తుకి గురువయ్యారు? అసలు గురువు అంటే ఏమిటి అనంటే గు అనేటటువంటి శబ్ద అక్షరానికి అంధకారం అని అర్థం. ఆ అంధకారాన్ని దూరం చేసేటటువంటి వారు గురువట. అజ్ఞానాంధకారస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. లోకాన్ని చూడాలి అనంటే కళ్ళు కావాలి, వెలుగు కావాలి. ఈ రెండు ఉన్నప్పుడు లోకం మన కంటికి కనిపిస్తుంది. అలా ఆ వెలుగును మనకు ప్రసాదిస్తూ మన మూసుకుపోయినటువంటి నేత్రములని కాసంత దిద్దుబాటు చేసి వికసించేటట్లు చేసేటటువంటి వారు గురువట. ఆచార్య స్థానంలో ఉంటారట. అటువంటి ఆచార్య స్థానాన్ని గీతోపదేశం ద్వారా భగవద్గీతను లోకానికి ప్రబోధించడం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ సొంతం చేసుకుంటే అంతకన్నా ముందు మత్స్యావతారములో వేదములను పోగొట్టుకున్నటువంటి చతుర్ముఖ బ్రహ్మ దేవతలకి వేదాలను తిరిగి ఉద్ధరించి తీసుకువచ్చి అందించి అందివ్వడం మాత్రమే కాదు బ్రహ్మకు మళ్ళీ ఉపదేశాన్ని చేసి ఆ బ్రహ్మ మళ్ళీ ఋషులకు ఉపదేశాన్ని చేసి అందుకే వేదాలకి శృతి అన్నటువంటి పేరు. పెన్ను పుస్తకం పెట్టుకొని రాసుకోవడం కానీ లేదా పుస్తకం చూస్తూ అక్షరాలను చూస్తూ చదవడం కానీ దీన్ని వేదం అని చెప్పి చెప్పలేదట. ఏమని? వేదానికి పదం శృతి. గురువు చెప్పినటువంటి ఆ వాక్యాన్ని విని శిష్యుడు పలుకుతాడు. ఇలా ఒకరు మరొకరికి చెప్పి వారు ఇంకొకరికి చెప్పి ఇలా శిష్య పరంపరను తయారు చేసేటటువంటి
ఒక సంప్రదాయం అనాదిగా చతుర్ముఖ బ్రహ్మ నుంచి ప్రారంభమైంది. అందుకే చతుర్ముఖ బ్రహ్మకి గురువు ఎవరు అంటే సాక్షాత్తు మత్స్యావతార రూపుడైనటువంటి స్వామి. విశేషం ఏమిటి అనంటే తిరుపతి తిరుమల దేవస్థానాలకు సంబంధించినటువంటి దేవాలయాలలో తిరుపతికి సమీపములో నాగలాపురం అనేటువంటి ఒక క్షేత్రంలో మత్స్యమూర్తిగా భగవంతుడు దర్శనమిస్తారు. చాలా విశేషమైనటువంటి దేవాలయం. చుట్టుపక్కల సమీపంలో ఉండేటటువంటి నారాయణవన క్షేత్రంలోనే స్వామివారి యొక్క పద్మావతి అమ్మవారితో పాటు స్వామివారికి జరిగినటువంటి వివాహానికి విచ్చేసిన దేవతలందరికీ కూడా విడిది ఏర్పాటు చేసినటువంటి ఒక క్షేత్రముగా, పెళ్లి పనులన్నీ కూడా నిర్వర్తించినటువంటి ఒక క్షేత్రముగా ఈ నారాయణవన క్షేత్రం వెలుగొందుతూ ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే పద్మావతి శ్రీనివాసుల యొక్క వివాహములో ఉపయోగించినటువంటి ఒక రోలు కూడా ఈనాటికి అక్కడ ఉన్నది అని అంటే ఈ తిరుపతి తిరుమల క్షేత్రాలు ఎంతటి గొప్పది, ఇంత గొప్పది కారణమేమిటి? స్వామివారి యొక్క పాదధూళితో పునీతమైనటువంటిది. ఆ నారాయణ వరక్షేత్రానికి సమీపములో నాగులాపుర క్షేత్రంలో వెంకటేశ్వరుడు లేదా విష్ణుమూర్తి మత్స్యావతారముగా భక్తులందరికీ దర్శనమిస్తారు. తప్పక దర్శించవలసినటువంటి ఒక క్షేత్రంగా మనం భావించుకోవచ్చు. అటువంటి మత్స్యమూర్తి జగద్గురువుగా కీర్తింపబడతారు. వేదములని చతుర్ముఖ బ్రహ్మకు ఉపదేశించినందువల్ల సోమకాసురుడు అనబడేటటువంటి రాక్షసుడు వేదములను దొంగిలించి తీసుకు వెళ్ళిపోయినందువల్ల నీటిలో ఉన్నటువంటి రాక్షసుని పట్టుకోవడానికి నీటిలో ఉండేటటువంటి ఒక చరముగా, అంటే ఒక చేపగా తన రూపాన్ని మార్చుకొని వెళ్ళారు. నీటిలో చేప కళ్ళు మూయదట, ఎప్పుడు కూడా అలా కళ్ళు తెరుచుకునే ఉంటుందట. అలా ఈ లోకాలని ఉద్ధరించేందుకోసం తీసుకున్నటువంటి ఒక అవతారంగా మత్స్యావతారం కీర్తింపబడితే ఆ అవతారమే మత్స్యమూర్తే జగద్గురువుగా కీర్తింపబడతారే. అటువంటి జగద్గురువును కీర్తించేటటువంటి ఒక గొప్ప తిరునామం జగ్రాహ వేదానఖిలాన్ రసాతల గతాన్ హరిహి ప్రాదాచ్య బ్రాహ్మణే రాజన్ తతస్వాం ప్రకృతింగత అని చెప్పి ఈ సందర్భంగా ఉండేటటువంటి ఒక శ్లోకం కూడా మనం స్మరించుకోవాలి. ఇలా దేవతలకి వేదాలను ఉద్ధరించి అందించినటువంటి దేవాధిదేవుడు జగద్గురువుగా, శ్రీకృష్ణ పరమాత్మ గీతాచార్యుడిగా ఈ లోకంలో జగద్గురువుగా కీర్తిస్తున్నందువల్ల ఆ స్వామిని ఓం జగద్గురవే నమః అని కీర్తిస్తూ స్వామి అనుగ్రహాన్ని పొందుదాం.